हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल तेलुगु इन्फो मीडिया। विश्वामित्रुडु हिंदू पुराण गाथल्लो ऋषिगानु राजु ऋषिगानु महर्षिगानु ब्रह्मर्षिगानु विविध रामायण भारत भागवती गाथल्लो विश्वामित्रुडु प्रस्तावन उंदी। क विश्वामित्रुनि गुरिंचिन कथल्लो प्रधानमैनवि क गायत्री मंत्र सृष्टिकर्त श्रीरामुडिकि गुरुवु हरिश्चंद्रुनि परीक्षिंचिनवाडु। त्रिशंकु स्वर्गानि निर्मिंचाडु। सृष्टिकि प्रति सृष्टि चेसिन महोशक्ति संपन्नुडु। శకుంతలకు తండ్రి, మరి ఈ విధంగా భరతుడికి తాత. క గౌతమ మహర్షి అహల్యల కుమారుడైన శతానందుడు విశ్వామిత్రుడి జీవిత వృత్తాంతాన్ని శ్రీరామచంద్రుడికి వినిపిస్తాడు. ఆ విధంగా శతానందుడి చేత వివరించబడిన విశ్వామిత్రుడి జన్మ వృత్తాంతాన్ని వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణంలోని బాలకండలో వివరించడం జరుగుతుంది. ఇక బ్రహ్మకుమారుడు కుశుడు, ఆయన పుత్రుడు కుశనాభుడు. అయితే కుశనాభుడికి పుత్ర సంతానం లేకపోవడం వల్ల పుత్రకామిష్టి యాగం చేస్తాడు. ब्रह्म प्रत्यक्षमै अत्यंत पराक्रमं कलिगिन कीर्तिनि इव्वगल पुत्रुडु गादि जन्मिस्ताडु अनि वरमिस्ताडु। मरि आ विधंगा कुशनाभुडिकि जन्मिंचिन गादि कुमारुडे विश्वामित्रुडु। विश्वामित्रुडु कुशवंशंलो जन्मिंचाडु काबट्टि कौशिकुडु अने पेरु कूडा उंदि। क विश्वामित्रुडु चाला कालं राज्यं चेसाडु। ओक रोजु ओक औक्षाहिणि सैन्यंतो वेटकु वेल्लि అలసి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు। కుశల ప్రశ్నలు ఆర్గపాద్యాదులు అయ్యాక విశ్వామిత్రుడు సెలవు తీసుకోబోగా తన ఆతిథ్యాన్ని స్వీకరించవలసినగా కోరుతాడు। అప్పుడు విశ్వామిత్రుడు, మీ దర్శనం వల్ల మరి నేను ఇప్పటికే చాలా సంతృప్తుని అయ్యాను, కాబట్టి సెలవు ఇప్పించవలసింది అంటాడు। కానీ వశిష్ఠుడు ఆతిథ్యం తీసుకోమని బలవంత పెట్టడంతో విశ్వామిత్రుడు అంగీకరిస్తాడు। ఇక వశిష్ఠుడు తన హోమదేను మరియు కామదేను సంతతికి చెందిన శబల అనే గోవుని పిలిచి మహారాజుకు మరి ఆయన సైన్యానికి వారివారి ఇచ్ఛానుసారం పదార్థాలు తయారు చేసి విందు చేయమంటాడు। వశిష్ఠుని ఆజ్ఞ మేరకు శబల సైనికుల ఇష్టాలను గ్రహించి ఆ మేరకు వారికి నచ్చిన పదార్థాలు సృష్టించి అతిథి సత్కారాలు చేస్తుంది। అది చూసిన విశ్వామిత్రుడు ఆశ్చర్యచకితుడై ఆ శబలను తనకి ఇచ్చి లక్ష గోవులను దానంగా స్వీకరించమంటాడు। లక్ష గోవులు ఇచ్చినా నా శబలను ఇవ్వడానికి వశిష్ఠుడు అంగీకరించడు। దాంతో విశ్వామిత్రుడు కోపించి నేను రాజును, రత్నం లాంటి ఈ గోవు నా వద్దే ఉండాలి అంటాడు। అప్పుడు వశిష్ఠుడు శబల వలనే ఆశ్రమంలో మరి అన్ని పితృకార్యాలు, హోమాలు, యజ్ఞాలు జరుగుతున్నాయి అంటాడు। అసలు ఈ గోవల్లే ప్రాణయాత్ర నడుస్తుంది అంటాడు। 14,000 ఏనుగులు, 8 బంగారు రథాలు, 11 గుర్రాలు, కోటి గోవులు, బంగారం వెండి బదులుగా ఇస్తాను, శబలను ఇమ్మంటాడు విశ్వామిత్రుడు పట్టుదలతో। వాటిని కూడా వశిష్ఠుడు నిరాకరించి మౌనం పాటిస్తాడు। ఇక మహారాజు కోపించి శబలను రాజ్యానికి తోలుకుపొమ్మని తన సైన్యానికి ఆజ్ఞాపిస్తాడు। అప్పుడు విశ్వామిత్రుడి సైన్యం శబల మెడలో గొలుసులు వేసి తీసుకొని వెళ్తూ ఉండగా శబల ఏడుస్తూ వశిష్ఠ మహర్షిని ఈ విధంగా ప్రశ్నిస్తుంది, నేనేమైనా లోపం చేశానా? నన్ను పరిత్యజిస్తున్నారు, మీరు నన్ను రక్షిస్తారా లేదా నన్ను నేను రక్షించుకోమంటారా అని అడుగుతుంది। అప్పుడు వశిష్ఠ మహర్షి దానికి అంగీకారాన్ని తెలుపుతాడు। అప్పుడు శబల ఒక హుంకారనాదం చేసి వెంటనే శూలాయుధులైన పహ్లవులు అనే యవనులకు జన్మనిచ్చి వారి ద్వారా విశ్వామిత్రుడు సైన్యాన్ని నాశనం చేస్తుంది। అది చూసి క్రోధాగ్నుడైన విశ్వామిత్రుడు అనేక శస్త్రహస్త్రాలతో మరి పహ్లవులను సంహరిస్తాడు। కోపించిన శబల తన శరీరం నుంచి కాంబోజ వంశీయులను, పొదుగు నుండి పహ్లవులను, యోని స్థానం నుండి యవనులను, గోమయం వచ్చే స్థానం నుండి శకులను, రోమకూపాల నుండి హరీకులను, కిరాతకులను పుట్టించగా వారు విశ్వామిత్రుని సైన్యాన్ని పూర్తిగా నాశనం చేస్తారు। ఇక అది చూసిన విశ్వామిత్రుడి 100 కుమారులు వశిష్ఠ మహర్షిని చంపేందుకు వెళ్తారు। వశిష్ఠ మహర్షి ఒక హుంకారం చేయడంతో 100 భస్మరాశులై పడిపోతారు। అది చూసిన విశ్వామిత్రుడు విచారించి తన దగ్గర ఉన్న శక్తులతో వశిష్ఠుని గెలవజాలని తెలిసి రాజ్యానికి తిరిగి వెళ్లి మిగిలిన కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి హిమాలయాలకు వెళ్లి పరమశివుడి కోసం తీవ్రమైన తపస్సును చేస్తాడు। ఇక విశ్వామిత్రుడి ఘోర తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై తన కోరికను వెల్లడించమంటాడు। తనకు ధనుర్వేదంలోని సర్వరహస్యాలు అప్పటికప్పుడు బోధించమని విశ్వామిత్రుడు కోరుతాడు। శివుడు తదస్తు అని దీవిస్తాడు। ఆ వరాన్ని పొందిన వెంటనే విశ్వామిత్రుడు పౌర్ణమి నాడు సముద్రం పోటెత్తినట్టుగా ఉత్సాహంతో మరి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు। ఇక వశిష్ఠుడి ఆశ్రమంపై దండెత్తిన విశ్వామిత్రుడు తాను నేర్చిన అస్త్రాలను ఆశ్రమంపై ప్రయోగించగా ఆశ్రమవాసులు మరి కకావికులై ప్రాణభయంతో పరుగులు తీస్తారు। వశిష్ఠ మహర్షి దానిని గమనించి కుటీరం నుండి బయటికి వస్తాడు। అప్పుడు విశ్వామిత్రుడు మహర్షిని చూసిన వెంటనే ఆగ్నేయ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు। అప్పుడు వశిష్ఠుడు తన బ్రహ్మదండంను అడ్డు పెడితే ఆ ఆగ్నేయ అస్త్రంలోకి చేరిపోతుంది। అది చూసిన విశ్వామిత్రుడికి కోపం వచ్చి
తనకు వచ్చిన అస్త్రాలు వరుసగా ఒకదాని వెంట ఒకటి ప్రయోగిస్తాడు. ఐశికస్త్రం, వరుణస్త్రం, రౌద్రస్త్రం, ఇంద్రస్త్రం మరి పాశుపత అస్త్రం, ఇక బ్రహ్మపాశం, కాళపాశం, విష్ణుపాశం అనే అనేక విధాల అస్త్రాలు వేసినప్పటికీ వశిష్ఠ మహర్షి నిచ్చలుడే ఉంటాడు. చివరకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేందుకు సన్నద్ధం కాగా సముద్రాలు పొర్లుతాయి, పర్వతాలు బద్దలవుతాయి. బ్రహ్మాస్త్రాన్ని సంధించి వశిష్ఠుడి మీద ప్రయోగిస్తాడు. అప్పుడు బ్రహ్మాస్త్రం కూడా వశిష్ఠుడి బ్రహ్మదండంలోకి చేరుతుంది. అది చూసిన విశ్వామిత్రుడు చింతించి బ్రహ్మబలాన్ని క్షత్రియ బలంతో జయించడం జరగదని భావించి తాను కూడా బ్రహ్మర్షి కావాలని భావిస్తాడు. ఇక భార్యా సమేతంగా దక్షిణ తీరానికి వెళ్లి బ్రహ్మ గురించి మరి ఘోర తపస్సుని చేస్తాడు. ఆ సమయంలోనే విశ్వామిత్రుడికి హనిచేంద్రుడు, మధుసందనుడు, దృఢనేత్రుడు, మహారథుడు అనే నలుగురు కుమారులు జన్మిస్తారు. ఇక చతుర్ముఖ బ్రహ్మ ఆ తపస్సుతో ప్రీతి చెంది, విశ్వామిత్ర నువ్వు రాజర్షి అయ్యావు అని దీవించి అంతర్ధానం అవుతాడు. ఇక విశ్వామిత్రుడు దానితో ప్రీతి చెందలేదు. ఎప్పటికి నేను ఋషిని అవుతాను, ఎప్పటికి మహర్షిని అవుతాను, మరి ఎప్పటికి బ్రహ్మర్షిని అవుతాను అని చింతిస్తాడు. ఇక ఇక్ష్వాకు వంశానికి చెందిన త్రిశంకుడు అనే మహారాజు ఒక విచిత్రమైన ఆలోచన కలుగుతుంది. తన పూర్వ వంశీయుల వలె తాను సశరీరంగా స్వర్గానికి చేరుకోవాలని కోరిక పుడుతుంది. ఇక కులగురువులైన వశిష్ఠుడికి తన కోరిక విన్నవిస్తాడు. బొందితో స్వర్గానికి వెళ్లడానికి తన చేత ఏదైనా యాగం చేయించమని కోరగా కోడెలు పని అని, ధర్మ విరుద్ధమని వశిష్ఠుడు వారిస్తాడు. మరి అంతటా అప్పుడు వశిష్ఠుని యొక్క నూరుకురు కొడుకుల వద్దకు వెళ్లి తన ఇచ్ఛను ప్రకటిస్తాడు. సశరీరంగా స్వర్గానికి వెళ్లడం కోడని పని అని వారించడం జరుగుతుంది. అప్పుడు మీ వల్ల ఆ కార్యం కాకపోతే నేను వేరే గురువుని చూసుకుంటాను అని త్రిశంకుడు వశిష్ఠుడి కుమారులతో అంటాడు. ఆ మాట విన్న వశిష్ఠుడి కుమారులు కోపించి చండాలుడి కమ్మని త్రిశంకుని శపిస్తారు. మర్నాటి ఉదయానికి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు ఇన్పగొలుసులుగా మారిపోతాయి. ఇక త్రిశంకుడు చండాలుడుగా మారిపోతాడు. చండాలుడుగా మారిన త్రిశంకుడు దేశదిమ్మర్లా తిరుగుతూ దక్షిణ తీరంలో తపస్సును ముగించిన విశ్వామిత్రుడు కంటపడి తన వృత్తాంతాన్ని విశదీకరిస్తాడు. త్రిశంకుడి కథ విని సంతోషపడిన విశ్వామిత్రుడు వశిష్ఠుడు చెయ్యలేని పనిని తాను చెయ్యాలని కోరికతో త్రిశంకుడికి అభయం ఇచ్చి తాను యాగం నిర్వహించి త్రిశంకుణ్ణి సశరీరంగా చండాల అవతారంతో స్వర్గానికి పంపుతానని చెప్తాడు. విశ్వామిత్రుడు తన కుమారులను పిలిచి సమస్త భూగోళంలో ఉన్న బ్రాహ్మణులను యజ్ఞానికి ఆహ్వానించమంటాడు. వశిష్ఠుడి కుమారులు మరియు మహోదయుడు అనే బ్రాహ్మణుడు యజ్ఞానికి రామని అంటారు. మహోదయుడైతే క్షత్రియుడు చేయించే యజ్ఞంలో చండాలుడు హవిస్సులు ఇస్తే దేవతలు తీసుకోరని చెప్తాడు. అప్పుడు విశ్వామిత్రుని కుమారులు తండ్రికి విన్నవిస్తారు ఈ విషయాన్ని. ఇది విన్న విశ్వామిత్రుడు క్రోధావేశంతో వశిష్ఠుని నూరుగురు కుమారులు భస్మరాశి అవుతారని, మరి 700 జన్మలు శవ మాంసాన్ని తింటూ బ్రతుకుతారని, ఆ తర్వాత ముష్టిగులుగా పుట్టి కుక్క మాంసం తింటూ బ్రతుకుతారని శపిస్తాడు. ఇక మహాదేవుడు నిషాదుడిగా హీనమైన బ్రతుకు బ్రతుకుతాడని శపిస్తాడు. యాగంలో హవిస్సులు సమర్పిస్తుంటే హవింసులు తీసుకోవడానికి దేవతలు రారు అని గమనించిన విశ్వామిత్రుడు తన తపోశక్తితో త్రిశంకుని సశరీరంగా స్వర్గానికి పంపుతాడు. అది చూసిన ఇంద్రుడు త్రిశంకుడితో గురుపుత్రుల శాపానికి గురైన నీకు స్వర్గ ప్రవేశం లేదని, వచ్చినదారిని పొమ్మని త్రిశంకుణ్ణి భూలోకానికి నెట్టేస్తాడు. అలా నెట్టివేయబడ్డ త్రిశంకుడు తలక్రిందులుగా పడిపోతూ విశ్వామిత్ర రక్షించోని ఆర్తనాదం చేస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు త్రిశంకుణ్ణి మార్గమధ్యంలో ఆపి బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి చేయనారంభిస్తాడు. దీన్ని గమనించిన దేవతలు విశ్వామిత్రుడితో బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి చేయడం తగదని వారిస్తారు. ఇక వారి అభ్యర్థన మేరకు త్రిశంకు ఉండే స్వర్గాన్ని నక్షత్ర మండలానికి ఆవల సృష్టించి మరి త్రిశంకుడు తలక్రిందులుగా ఆ త్రిశంకు స్వర్గంలో ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు. ఇక త్రిశంకుని ఆ విధంగా త్రిశంకు స్వర్గానికి పంపిన తర్వాత విశ్వామిత్రుడు తపస్సు చేసుకోవడం ప్రారంభిస్తాడు. మరి అందుకోసమని పశ్చిమ దిక్కుకు చేరుకుంటాడు. ఇక ఆ సమయంలోనే ఇక్ష్వాకు వంశానికి చెందిన అంబారీషుడు అనే మహారాజు అయోధ్యను పరిపాలన చేస్తూ అశ్వమేధ యాగంలోని భాగంగా అశ్వాన్ని విడిచిపెడతారు. ఇక ఇంద్రుడు ఆ అశ్వాన్ని అపహరిస్తాడు. యాగం నిర్వహించే ఋత్తికులు అశ్వాన్ని వెతికి బలి ఇవ్వకపోతే ప్రతికూలమైన చర్యలు జరుగుతాయని చెప్పి దాని నివృత్తి కోసం అశ్వంతో సమానమైన పశువుని తీసుకుని వచ్చి మరి దాని స్థాపంలో యూపస్తంభంను కట్టి ఉంచి బలి ఇవ్వాలని సూచిస్తారు. అశ్వంతో సమానమైన పశువును వెతికే పని మీద అంబారీషుడు తన రథం మీద వెళ్తూ ఉండగా మరి భార్య సమేతంగా రుచీకుడు అనే ఋషి భృతుంగ పర్వతం మీద కనిపిస్తాడు. ఆ ఋషికి తన కథ చెప్పి యాగ సమాప్తి కొరకు సహాయం చేయమని అర్థిస్తాడు. ఇక మొదటి సంతానం పూర్వకర్మ సుకృతం వల్ల జన్మిస్తుంది కనుక తన మొదటి సంతానాన్ని ఇవ్వలేనని, మిగిలిన సంతానం విషయంలో తన భార్యను కనుక్కోవలసిందని ఋషి చెప్తాడు. చివరి సంతానమైన శునేకుణ్ణి ఇవ్వడానికి తల్లి నిరాకరిస్తుంది. ఇక మధ్య సంతానమైన శునశేపుణ్ణి అంబరీష మహారాజుకి దానమిచ్చేస్తాడు రుచీకుడు. అంబరీషుడు ఆ ఋషికి మణులు, మాణిక్యాలు, బంగారం, 10 లక్షల గోవులు ప్రతిగా దానమిస్తాడు.
ఇక అంబరీషుడు శునప్పేషుని రథం ఎక్కించుకొని అశ్వమేధం చేసే స్థలానికి బయలుదేరుతాడు. మార్గమధ్యంలో బడిలక తీర్చుకోవడంలో ఒక ప్రదేశంలో ఆగితే అక్కడ శునప్పేషుడికి విశ్వామిత్రుడు తపస్సు చేసుకునే ఆశ్రమం కనిపిస్తుంది. అప్పుడు విశ్వామిత్రుడు వద్దకు వెళ్లి తన కథంతా విన్నవించుకొని తనకు బ్రతికి ఉండవలనే కోరిక ఉందని మరి ఎంతో గొప్ప తపస్సు చేయాలనే తపన ఉందని చెప్పగా విశ్వామిత్రుడు తన కుమారుని యాగం కోసం బలిగా వెళ్ళమంటాడు. అది విన్న విశ్వామిత్రుడి కుమారులు, తండ్రి నువ్వు చెప్పింది కుక్క మాంసం తినమని అన్నట్టుగా ఉంది, ఎవరినూ రక్షించడం కోసం కుమారులను బలిస్తావా అంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు కోపదృక్తుడై కుమారుని 1000 సంవత్సరాలు వశిష్ఠ కుమారులకు పట్టిన గతే పట్టుగా కాని శపిస్తాడు. అలా కుమారులను శపించాక విశ్వామిత్రుడు శునశేషుడి వైపు తిరిగి, శునశేష, నేనికు అభయమిస్తున్నాను, నిన్ను తీసుకొని పోయి ఊపస్తంభానికి కట్టేస్తారు, ఎర్రటి బట్ట కడతారు, రక్తచందనం పూస్తారు, నీవు కల్తచందకు, అశ్వమేధ యాగం వైష్ణవ యాగం కాబట్టి ఇంద్రుడు ప్రీతి చెందేటట్టు నేను నీకు 2 మంత్రాలు ఉపదేశిస్తాను, ఇక వేరే చింత లేకుండా ఈ 2 మంత్రాలు మనస్సులో మననం చేసుకో. యాగం సమాప్తి అవడానికి మున్పే ఇంద్రుడు వచ్చి యాగంతో సంతృప్తి చెందుతాడు, యాగానికి 1000000 రెట్ల ఫలాన్ని ఇస్తున్నానని చెప్తాడు అంటాడు. ఇది విన్న శునశేపుడు ఎంతో ఆనందంతో అంబరీష మహారాజా రథం ఎక్కి యాగానికి చేరుకుంటాడు. యాగంలో శునశేపుని ఊపస్తంభానికి కట్టేస్తారు. అయినా కల్తచెందక విశ్వామిత్రుడు ఉపదేశించిన 2 మంత్రాలు మననం చేసుకుంటూ ఉంటాడు. ఇక దీంతో ప్రీతి చెందిన ఇంద్రుడు యాగ సమాప్తికి ముందే వచ్చి యాగఫలాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా శునశేపునికి దీర్ఘాయు ఇవ్వడంతో మరి ఊపస్తంభముడి విడుదలై స్వేచ్ఛగా మరి తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోతాడు. మరి ఈ విధంగా శునశేపుడికి పంపించేశాక మళ్లీ పశ్చిమ తీరంలోని పుష్కర క్షేత్రంలో తపస్సు మొదలు పెడతాడు విశ్వామిత్రుడు. ఇక ఆ సమయంలో మేనక పుష్కర క్షేత్రంలో స్నానం చేయడానికి వస్తుంది. మేనకను చూసి కాముకుడైన విశ్వామిత్రుడు మరి ఆమెతో గడపడం మొదలు పెడతాడు. అలా 1 కాదు 2 కాదు 10 సంవత్సరాల సమయం అనేది పడుతుంది. ఇలా ఉండగా ఒకరోజు విశ్వామిత్రుడికి 10 సంవత్సరాలు అయిపోయాయని స్ఫురణలోకి వస్తుంది. మరి ఇది దేవతల పని అని గ్రహించి కామక్రోధాలకు వశుడున అయ్యాను అని భావించి పశ్చాత్తాపంతో పశ్చిమ తీరం నుండి మరలి మరి ఉత్తర హిమాలయాలకు చేరుకుంటాడు. మేనక తనకు విశ్వామిత్రుడికి జన్మించిన ఆడబిడ్డను అక్కడే వదిలి వెళ్లిపోతుంది. అప్పుడు ఆ బిడ్డను మరి పక్షులు తమ రెక్కల సహాయంతో నీడ కల్పిస్తాయి. ఇక మరి ఆ మార్గంలో శిష్యులతో వెళ్తున్న కన్వ మహర్షి ఆ బాలికను చూసి తన ఆశ్రమానికి తీసుకుని వెళ్లి పెంచుతాడు. మరి కన్వుడు ఆ బిడ్డకు శకుంతల అని నామకరణం చేసి పెద్ద చేస్తాడు. శకుంతల దుష్యంతుని వివాహం చేసుకుని తద్వారా భరతుడికి జన్మనిస్తుంది. మరి ఈ భరతుడి పేరు మీదుగానే భారతదేశానికి భరతఖండమనే పేరు వచ్చిందని ప్రతీతి. శకుంతల జన్మించిన కన్వాశ్రమ ప్రాంతము భారతదేశంలోని వివిధ ప్రాంతాలు ఉందని అంటారు. ఉత్తర తీరానికి వెళ్లి మరి అక్కడ ఘోరమైన తపస్సును ప్రారంభిస్తాడు. మరి అతడి తపస్సుకు ప్రీతి చెంది చతుర్ముఖ బ్రహ్మ, విశ్వామిత్ర, నీ తపస్సుకు మెచ్చాను, నువ్వు మహర్షివు అయ్యావు అంటాడు. విశ్వామిత్రుడు బాధపడక ఆనందించక బ్రహ్మతో తాను జితేంద్రుడిని అయ్యానా అని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానంగా బ్రహ్మ, ఇంకా జితేంద్రుడివి కాలేదు, ఇంకా తపస్సు చేయవలసి ఉంది అని అంతర్ధానం అవుతాడు. ఇక బ్రహ్మ అదృశ్యం అయ్యాక మళ్లీ తపస్సులో నిమగ్నం అవుతాడు. ఇక గ్రీష్మ ఋతువులో పంచాగ్ని హోత్రం మధ్య నిలబడి, శిశిర ఋతువులో నీళ్లలో నిలబడి చేస్తున్న తపస్సుకు ఇంద్రుడు కంగారు పడి పరీక్ష కోసం రంభను విశ్వామిత్రుడి వద్దకు పంపిస్తాడు. రంభ సంకోచిస్తుంటే ఇంద్రుడు తాను, వసంతుడు, మన్మధుడు ఆమె వెంట వస్తామని చెప్తారు. రంభ విశ్వామిత్రుడు ఆశ్రమానికి చేరుకోగా ఆశ్రమమంతా మరి వసంత ఋతులా మారిపోయింది. ఋతువు మారిపోవడంతో విశ్వామిత్రుడికి సందేహం వచ్చి అది అంతా ఇంద్రుడు మాయని గ్రహించి, ఇక రంభ తనను ప్రలోభ పెట్టడానికి వచ్చినట్టు గ్రహించి ఆమెను 10,000 సంవత్సరాలు పాషాణ రూపంగా మారిపోమని శపిస్తాడు. ఆ తర్వాత క్రోధవశుణ్ణి అయ్యానని భావించి రంభతో ఇక బ్రాహ్మణోత్తముడు తనకు శాప విముక్తి కలిగిస్తానని చెప్పడం జరుగుతుంది. ఇక విశ్వామిత్రుడు తూర్పు దిక్కుకు వెళ్లి మరి కామక్రోధాలను నిగ్రహిస్తూ బ్రహ్మాండమైన తపస్సు ప్రారంభిస్తాడు. ఈ మారు తపస్సులో కుంభకం అనే ప్రయోగను ఉపయోగించి శ్వాస తీసుకోవడం విడిచిపెట్టడం మానేస్తాడు. ఆ విధంగా మరి తపస్సు చేస్తూ ఉంటే శరీరం కాష్టం క్రింద పుల్లలా మారిపోయింది. మరి ఆ శరీరాన్ని కాపాడుకోవడం కోసం ఒకరోజు భోజనానికి కూర్చుని ఉండగా ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి భిక్ష అడుగుతాడు. విశ్వామిత్రుడు అది గ్రహించి ఇంద్రుడికి తాను తినబోయే అన్నాన్ని ఇచ్చేస్తాడు. మళ్లీ కుంభకం అనే తపస్సును ప్రారంభిస్తాడు. అప్పుడు బ్రహ్మస్థానం నుండి పొగ వచ్చి లోకాలను కప్పేయడం ప్రారంభిస్తుంది. అప్పుడు బ్రహ్మాది దేవతలు వచ్చి కౌశిక, బ్రహ్మర్షి అని పిలిస్తే సంతోషించి బ్రహ్మను ఒక కోరిక కోరుతాడు. వశిష్ఠుని చేత బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉంది అంటాడు. అప్పుడు దేవతలు వశిష్ఠుడి వద్దకు వెళ్లి విశ్వామిత్రుడు మనోగతాన్ని వ్యక్తం చేస్తారు. ఇక వశిష్ఠుడు విశ్వామిత్రుడి కోరిక మేరకు బ్రహ్మర్షి అని పిలిస్తే విశ్వామిత్రుడు సంతోషించి మరి వశిష్ఠుడికి ఆర్గ్యపాద్యాలు ఇస్తాడు.
మరి ఈ విధంగా విశ్వామిత్రుడు తన పట్టుదలతో దీక్షతో మరి బ్రహ్మర్షి అవుతాడు. అయితే వశిష్ఠుడు విశ్వామిత్రుడిలో మార్పును గ్రహించేందుకు పరీక్ష పెడతాడు. బ్రహ్మర్షి అని పిలిపించుకునేందుకు తహతహలాడడం చూసి అతనిలో కొంత అహం ఉందని గుర్తిస్తాడు. దీంతో తొలుత అతన్ని రావయ్యా అని పిలుస్తాడు. దగ్గరికి రాగానే ఇక్కడికి ఎందుకు వచ్చావో వెళ్ళు అంటూ గద్గద స్వరంతో మరి దూరంగా వెళ్ళమంటాడు. దీంతో విశ్వామిత్రుడు సౌమ్యంగా ఆయనకు నమస్కరించి వెళ్తూ ఉండగా మళ్లీ అదేంటి వచ్చిన పని ముగించకుండా వెళ్లిపోతున్నావు అనడంతో విశ్వామిత్రుడు మళ్లీ నమస్కరించి ముందుకు రావడం మరి వశిష్ఠుల వారు చీదరించుకోవడం జరిగింది. మరి ఇలా మూడు సార్లు జరిగాక విశ్వామిత్రుడిలో పూర్తిగా కోపం పోయిందని ఆయన బ్రహ్మర్షిగా అర్హుడని భావించాక మరి ఆయనను బ్రహ్మర్షి అని పిలుస్తాడు వశిష్ఠుడు. ఒక హిందూ వర్ణ వ్యవస్థలో విశ్వామిత్ర కౌశిక గోత్రాలకు చెందిన వారు విశ్వామిత్రుడు తమ వంశానికి ఆది పురుషుడిగా భావిస్తారు. కౌశిక గోత్ర రాజులు కౌశికుడు తమ మూల పురుషుడని మరి భావించడం జరుగుతుంది. 96 మరాడ వంశాలలో 11 రాజవంశాలు కౌశిక గోత్రానికి చెందినవి. ప్రసిద్ధి చెందిన ఛత్రపతి శివాజీ వంశము రాష్ట్రకూట వంశములు కౌశిక గోత్రానికి చెందినవని భావిస్తారు. ఇక విశ్వామిత్రుడి పేరును పరిశీలిస్తే విశ్వానికి మిత్రుడు అన్న అర్థం వస్తుంది. మరి అటు ఇటు కాక నటనడమ కొట్టుమిట్టాడే పరిస్థితిని మరి ఇప్పటికీ కొందరు త్రిశంకు స్వర్గంతో పోలుస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా విశ్వామిత్రుడు గురించి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.